ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల కాల భైరవ ప్రచోదయాతు. ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు, గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామికి ఆశీర్వాద చేత, అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, విద్యార్థిని విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢమాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాదు, హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని, వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని, అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటు వ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్లను చల్లడం వలన అంటు వ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం, మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము. కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయన. కనుక మనమందరము కూడా భక్తి తత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఆషాఢమాస పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా మీనరాశి వారు ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు అమ్మవారి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతీ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝా, ద, దే, దో, చా, చి అక్షరాల వర్ణం మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాడు శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం స్థితి ఉండడం వలన అనేక రకాలమైన గతంలో చేసినటువంటి
మంచి చేసి ఉంటే మీకు ఇప్పుడు మంచి ఫలితం వస్తుంది. గతంలో ఏదైనా చెప్పరాని మాటలు చెప్పి ఉన్నా, గతంలో చేసే కొన్ని మిస్టేక్స్ ఏదైతే ఉంటాయో రిటర్న్ గిఫ్ట్ అంటుంటారు పెద్దవారందరూ కూడా, నేచర్ అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ మీపైన వెదజల్లడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. అందుకే యద్భావం తద్భవతి అంటాడు. అంటే నువ్వు ఏ భావనతో అయితే నువ్వు పనిచేస్తావో, ఈరోజు ఏ భావనతో అయితే మాట్లాడతావో, కొంతకాలం తర్వాత అదే తిరిగి మళ్ళీ నీ దగ్గరికి పదింతలుగా తిరిగి వస్తుందట. అయితే నదిలో కెరటాల మనం చూస్తూ ఉంటాం, ఈరోజు నీ పాదాల దగ్గరికి వస్తుంది అని అనుకున్నంత మాత్రాన సముద్రం చిన్నది కాదట. అలాగనే ఈరోజు సమయం నీది కదా, ఈరోజు నాకు నోరు ఉంది కదా అని చెప్పి ఈరోజు నాలుగు మాట్లాడాలి నేను మాట్లాడితే, కొంతకాలం తర్వాత నువ్వు 10 కిలోమీటర్ల వేగంతో మాట చల్లితే 100 కిలోమీటర్ల వేగంతో పదింతలు వచ్చి ఒక్కసారి వచ్చిందనుకోండి, మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించగలగాలి. అందుకే వీలైనంతవరకు ప్రతి ఒక్క వ్యక్తి మీనరాశి జాతకులు మౌనం, ధ్యానం, భవిష్యత్తు మీద భరోసా, ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండడం, ప్రతిదీ కూడా నెగిటివిటీకి దూరంగా ఉండడం, అలాంటి వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండగలిగినట్లయితే శని సంచార స్థితి, రాశులు రాహు సంచార స్థితి ఉండడం వల్ల నువ్వు గతంలో చేసిన మంచి చేసి ఉంటే మంచి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, గతంలో చెడు చేసిందే చెడే రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. కనుక వాటికి ఫుల్ స్టాప్ పెట్టుకొని ఇకపై నుంచిన్న రాబోయే రోజులలో పాజిటివ్గా ఉందాం, ఆసనాలు వేద్దాం, ముద్రలు వేసుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, వీలైనంత వరకు ఇతర వ్యక్తులు దూషించడం మానుకుందాం, వీలైనంత వరకు ధర్మ మార్గాలను విందాం, ఆధ్యాత్మిక ప్రవచనాలు విందాం, రోజు వ్యాయామం చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేద్దాం. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, థైరాయిడ్, అలాగే స్కిన్ డిసీజ్, వర్షాకాలంలో సీజన్లకు వచ్చే వ్యాధులకు దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగుదాం, సూర్య నమస్కారం చేద్దాం. పక్షులకు అనగా కాకులకు మధ్యాహ్నం పోయండి, కుక్కలకు మాంసాహారాన్ని వండి పెట్టండి, శత్రులు పోలీస్ స్టేషన్లు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక ఈ యొక్క ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, అష్టమి సందర్భంగా వీలైనంత వరకు నారికేలంలో దీపాన్ని ఏర్పాటు చేసుకొని, అలాగే గోధుమ పిండితో అంటే తెలుపు పదార్థంతో లేదా శనగపిండితో దీపాన్ని ఏర్పాటు చేసుకొని, అష్టముఖ గండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి దగ్గర ఉంచి శాఖను పోసి మనసారా తృప్తిగా నమస్కారం పెట్టుకోండి. ఐశ్వర్యానికి ఆనందానికి అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పి గ్రహించండి. సత్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, అద్భుతమైన విజయానికి స్వాగతం పలకండి.